తిమింగలం వాంతికి ఎందుకు అంత రేటు? సముద్రంలో సంచరించే ఈ భారీ జలచరాల గురించి వినడమే కానీ ప్రత్యక్షంగా చూసిన వారు చాలా తక్కువ మంది. టీవీల్లోనూ డిస్కవరీ లాంటి ఛానల్లోనూ వచ్చాకే వీటి గురించి జనాలు తెలుసుకుంటున్నారు. అయితే తిమింగలాలు వాంతి చేసుకుంటాయని వేటలో భాగంగా అవి స్రవించే వాంతికి కోట్ల విలువ ఉంటుందన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. తిమింగలం వాంతి కోసం ప్రత్యేకంగా గజ ఈతగాళ్ళు మత్స్యకారులు ప్రయత్నిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా షిప్పులు వేసుకుని మరీ తిరుగుతుంటారు. ఇంతకీ ఈ తిమింగలం వాంతికి ఎందుకంత విలువ? ఎందుకు కోట్లు పలుకుతుంది? ఇది ఎలా తయారవుతుంది? దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిమింగలం వాంతి ఎలా తయారవుతుంది? స్పామ్ తిమింగలం చేసుకునే వాంతికి కోట్ల విలువ ఉంటుంది. ఈ వాంతిని అంబర్ గ్రీస్ అంటారు. దీన్ని సముద్రంపై తేలియాడే బంగారంగా పిలుస్తారు. స్పామ్ తిమింగలం జీర్ణ వ్యవస్థలో ఇది తయారవుతుంది. వేటాడేటప్పుడు స్పామ్ తిమింగలం ప్రత్యేకమైన పదార్థాలను విడుదల చేస్తాయి. ఇది స్పామ్ తిమింగలం శరీరానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రక్షిస్తుంది. ఆ తర్వాత శరీరంలోని వ్యర్థాలను ఇది వాంతి చేస్తుంది. ఇది నీటిపై తేలుతుంది. సముద్రంలోని ఉప్పు నీరు సూర్యరశ్మి కలయికతో ఈ తిమింగలం వాంతి కాస్త అంబర్ గ్రీస్ అనే పదార్థంగా మారుతుంది. తిమింగలం వాంతితో ఉపయోగాలు ఏమిటి? ఈ తిమింగలం వాంతి తొలితో దుర్వాసన వస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ దాని సువాసన అదిరిపోయేలా ఉంటుంది. అంబర్ గ్రీస్ తెలుపు నలుపు బూడిద రంగుల కలిసిన నూనె పదార్థంలా ఉంటుంది. గుండు లేదా గుండ్రంగా తయారవుతుంది. ఇది మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ తిమింగలం వాంతిని సెంట్లలో వాడతారు. సాంప్రదాయ ఔషధాలలో సైతం ఉపయోగిస్తారు. అందుకే ఈ తిమింగలం వాంతికి అంత డిమాండ్. ఇటీవలే తిమింగలం వాంతిని కొందరు 10 కోట్లకు అమ్మిన వైనం తెలిసింది. ఈ వాంతి ధర కేజీ 30 లక్షల దాకా మార్కెట్లో ఉంటుంది. ఇటీవలే మలేషియాలో ఓ మహిళకు దొరికిన 5 కేజీల తిమింగలం వాంతి ముద్దను అమ్మితే ఆమెకు 1.5 కోట్ల దాకా వచ్చింది. అత్యంత ఖరీదైంది కాబట్టి దీనికి ఇంత డిమాండ్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.